ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. టీఆర్పీల కోసం పరుగులు తీసే టీవీ ఛానళ్ళ కాకుండా, వ్యూస్ కోసం పాకులాడే యూట్యూబ్ ఛానళ్ళ కాకుండా, నిజాన్ని ముఖం మీద కొట్టినట్టు మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను చెప్పే ఈ మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పబోయేది నిజమైన నికార్సైన మాట. ఎవరి హీరోలు? అసలు వీళ్ళని హీరోలు చేసింది ఎవరు? అందరికీ ఫేవరెట్ హీరోలు ఉన్నారు, అలాగే నాకు ఫేవరెట్ హీరో ఉన్నాడు. జేబులో ఉన్న 500తో మా ఓడి సినిమా కదా అని 5 సార్లు చూసేసి, నాలాంటి ఇంకొంతమంది వీరాభిమానులతో కలిసి తలో వెయ్యి వేసుకుని, ఇంకా అవసరమైతే ఇంకో 10,000 అప్పు చేసి, పూలదండలు 20 అడుగులు 30 అడుగులు కటౌట్లు, పాల ప్యాకెట్లు కొని, బట్టలు చింపుకొని అరిచా. కానీ ఎందుకో ఇప్పుడు అవన్నీ తలుచుకుంటా ఉంటే నా మీద నాకే సిగ్గేస్తుంది. ఈ సిగ్గుకి కారణం కరోనా. దానికి దీనికి సంబంధం ఏంటనుకోకండి, చెప్తా, అంతా చెప్తా. మన హీరోలు సినిమాలు చూడడానికి ఆడించడానికి మనం ఉన్నాం. మరి మన బతుకులు బాగాలేనప్పుడు మనకి కనీసం కూడు పెట్టేవాడైనా ఉన్నాడా? లీటర్ల కొద్దీ పాలు ఫ్లెక్సీల మీద పారబోసిన మనకి ఇలాంటి కరోనా టైంలో పిలిచి ఇన్ని టీ నీళ్ళిచ్చే దిక్కుందా? ఇదిగో ఇక్కడే నా మీద నాకు సిగ్గేసింది. నేను ఎంతలా అభిమానించిన నా హీరో నన్ను ఆదుకోవాలి కదా. నన్ను కాకపోయినా కనీసం తినడానికి లేక ఆకలితో కాళ్ళు ముడుచుకుని పడుకున్న వాళ్ళనైనా ఆదుకోవాలి కదా. అయ్యో వేలల్లో ఉన్న అభిమానుల్ని ఎలా ఆదుకుంటారు? ఒకరో ఇద్దరో, మహా అయితే 1,000 మందినో అయితే పర్లేదు కానీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడెక్కడో దక్షిణ భారతదేశం నుంచి నడకందుకున్న 1,000 మంది వలస కూలీల కోసం అక్కడెక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్న ఆ విలన్ ఎందుకు పనిగట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు? నేను అభిమానించే హీరోల చేతిలో దెబ్బలు తిని పారిపోయే ఆఫ్టర్ ఆల్ ఆ విలన్ ఇప్పుడు ఆ ఆకలి కేకలు విని, వాళ్ల కోసం ఆ ఆకలి తీర్చడం కోసం, ఆ ప్రాణాలను సొంత గూటికి చేర్చడం కోసం ఎందుకు పరుగులు పెడుతున్నాడు? ఏ, అతను మా హీరోల కంటే తోప? అంటే నేను అభిమానించే హీరో కంటే ఎప్పుడూ దెబ్బలు తినే ఆ విలన్ గొప్ప? లేక మా హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఆ విలన్ తీసుకునే డబ్బే ఎక్కువ? పైగా తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మనం అభిమానించే డూపు హీరోలకి మాత్రం బారులు తీరిన బ్యాక్గ్రౌండ్లు. ఒక్కో కుటుంబంలో గుట్టలు గుట్టలుగా హీరోలు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని వుడ్స్లో ఇదే భాగోతం. మా హీరో ఈ సినిమాకి 30 కోట్లు తీసుకున్నాడు, మా హీరో నెక్స్ట్ సినిమాకి 40 కోట్లు తీసుకుంటాడు, తర్వాత 50 కోట్లు తీసుకుంటాడు, ఆ తర్వాత వాటన్నిటిని దాచుకుంటాడు. అంతే, ఇదే నిజం. ఎందుకంటే ఈ కరోనా పుణ్యం అని చూస్తున్నాం కదా. ఎంత సంపాదిస్తున్నా, సంపాదించి ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్నా, పాపం సలహాలు సూచనలు జాగ్రత్తలు చెప్పడం తప్ప ఏం చేతకాని సున్నాలు స్టార్లుగా చలామణి అవుతున్నారు. వీళ్ళంతా సాయానికి వెనకడుగు, సలహాలకి ముందడుగు అన్నట్టు తయారయ్యారు. రాజకీయ కాంక్ష ఒకరిది, హిట్టు కొట్టాలనే తాపత్రయం ఇంకొకరిది, తానే ముందుండాలనే ఆవేశం ఒకరిది, ట్వీట్లు చేసి సానుభూతులు తెలిపే కపట నాటకాలు మరొకరివి. నిజమే, సినిమా రంగుల ప్రపంచం. తెరపైనే కాదు, తెర వెనక అన్నీ ఓసరవలులే. నేను ఇలా మాట్లాడడం చూసి వాళ్ల సంపాదన వాళ్ళిష్టం, అసలు ఎందుకు ఇవ్వాలి అనేవాళ్ళు ఉన్నారు. మనిషి తిండి లేక గుడ్డ లేక, పడుకోవడానికి 4 రేకులడ్డున్న కొంప లేక, 4 మెతుకులు నేలపై కనిపించినా ఏరుకు తినే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. అదిగో ఆ మనం అభిమానించే హీరోల ఇళ్ల పక్కనే మనం మన స్టార్స్ పుట్టినరోజున కట్టిన ఫ్లెక్స్లనే పైకప్పులుగా వేసుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చేసే సాయం మన సినీ స్టార్ల పాకెట్ మనీతో సమానం. 4 సినిమాలు చేస్తే 100 కోట్లు. ఒక్క సినిమా డబ్బు నీది కాదంటే నీ ఇంటి చుట్టూ 50 కిలోమీటర్ల దూరంలో ఎవ్వడు ఆకలితో పడుకోడు. ఆడి తలగడ కింద నీ ఫోటో, గుండెల్లో నీ బొమ్మ, ఈ రెండూ కలిపి ఆడి దృష్టిలో నువ్వో దేవుడివి. ఏ, ఎందుకు ఇలా చేయలేకపోతున్నాడు మన హీరో? ఎంత కూడబెడతారు, ఏం చేసుకుంటారు? మీ తర్వాత, వాళ్ళ తర్వాత, వాళ్ళ తర్వాత, తర్వాత తర్వాత. అంతేగా, కరోనా మహమ్మారి దెబ్బకి ఇక్కడ సరైన తిండి లేక, చేతిలో పని లేక, ఆ మహమ్మారి రోగం ఎక్కడ అంటుకుంటుందో అని ప్రాణం ఒక గుప్పెట్లో, జానుడు పొట్ట ఒక గుప్పెట్లో పట్టుకుని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా హీరోలకి అవేం కనిపించమని తెలిసి నా మీద నాకే సిగ్గేసింది. ఇక రాజకీయ నాయకుల విషయం అంటారా, అబ్బెబ్బే, వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళు పదవుల కోసం తప్ప పేదోళ్ళకి పట్టడన్నం పెట్టడం కోసం ఏ రోజు ఆరాటపడలేదు. ఇంత పెద్ద భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుచుకుంటూ వెళ్లే వలస కూలీల పాదాల రక్తపు మరకలు ఆ విలన్కి కనిపించాయి తప్ప
మన నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకు కనీసం అంటే కనీసం ఆయన పరిధిలో ఉండే ఆ కొన్ని గ్రామాల కష్టాలు కూడా కనిపించట్లేదు. పాపం వీళ్ళకి గెస్ట్ హౌస్లు ఉంటాయి, వందల ఎకరాల భూములు ఉంటాయి, కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర మూలుగుతూ ఉంటాయి. కానీ బువ్వలేనోడు రేషన్ అడిగినా, ఇల్లు లేనోడు జాగ అడిగినా మన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ఇచ్చేద్దాం అనడమే తప్ప ఏ ఒక్క పుణ్యకార్యం చేసిన జాడ ఉండదు. సంపాదనే ముఖ్యం అన్నోడి కోసం కాదీ విమర్శ, ప్రజాసేవే ఊపిరంటూ ప్రజల అభిమానాన్ని పీల్చి పిప్పి చేద్దామనుకునే డూపు హీరోల కోసమే ఈ విమర్శ. వాళ్ళు హీరోలు కావచ్చు, స్టార్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఎందుకంటే మానవ మనుగడకే ముప్పు వాటిల్లన ఇలాంటి పరిస్థితుల్లో సాటి మనిషిగా సాయం అందించకపోతే రేపు నీ సినిమా టిక్కెట్టు నువ్వే కొనుక్కోవాలి, నీ పదవికి నువ్వే ఓటేసుకోవాలి. అందుకే పదవుల కన్నా, మీ స్టార్డమ్స్ కన్నా, మీ డూపు హీరోల కన్నా ఆ విలన్ సోను సూద్ అసలైన మానవత్వం ఉన్న సాటి మనిషి, ఆకలి మాత్రమే తెలిసిన మనిషి. అందుకే సోనుభాయ్ నువ్వు విలన్గానే ఉండు, ఎందుకంటే మళ్ళీ హీరో అయ్యావనుకో వీళ్ళల్లా ఓసర వెళ్ళిలా మారిపోతాం. అందుకే నేను స్టోరీ ముందు నుంచి కూడా ఎక్కడా హీరో అని పిలవలేదు. ప్రతి సినిమాలో ఒకటి ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఎండమూరి అన్నట్టు ఐశ్వర్యరాయ్ అవ్వాలంటే అదృష్టం ఉండాలి, కానీ మదర్ తెరిస్సా అవ్వాలంటే మనసుంటే చాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. హ్యాపీ బర్త్డే సోను భాయ్, ద విలన్. హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు, నువ్వే.